లెటర్ చేసినా. ఇంట్లో మనం కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడు మనకు అలొకేషన్ 1480 బిఎంసీ ఉండండి అది. మనకి ఏది టోటల్ గోదావరి రివర్లో ఏపీ స్టేట్ కాబట్టి కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు మన అలొకేషన్ వాజ్ 1480 బిఎంసీ. అంటే ఇప్పుడు మనం బ్రాడ్గా ఆలోచిస్తే ఇప్పుడు ఆంధ్ర రీజన్ దే ఆర్ డిమాండింగ్ ఫర్ 550 బిఎంసీ. ఫైవ్ ఫిఫ్టీ మ్యాక్స్ 600 డిమాండింగ్ అంటే ఇంక 880 టు రఫ్లీ 900 టీఎంసీ మనం యూటిలైజ్ చేసుకోవాలి. మన ప్రస్తుతం యూటిలైజ్ చేసుకున్న వాటర్ నాట్ ఎక్సీడింగ్ 400 to 450 టీఎంసీ అండి. ప్రస్తుతానికి ప్రాజెక్ట్స్ మనం ఎక్కువ కట్టుకున్నా కానీ మనకి అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అనేది ఓన్లీ మనం వాడుకున్న నీళ్ళు 400 to 450 టీఎంసీ కన్నా ఎక్కువ రావట్లేదు. కాబట్టి మనం సుమారు 450 నుంచి 500 టీఎంసీ మనం లిఫ్ట్ మనం వాడుకోవాలంటే దీనికి సరైన ఓన్లీ లిఫ్ట్ ఇరిగేషన్స్. అందుకొరకే దీనిపైన గోదావరి మనం పరిశీలిస్తే మన తెలంగాణలో సుమారు ఇది 600 కిలోమీటర్లు ఉందండి. గోదావరి అది 600 కిలోమీటర్లు ఉన్నాయి. 6 కిలోమీటర్స్ ఉంది తెలంగాణ స్టేట్లో గోదావరి అది. మనం ఎస్ఆర్ఎస్పి డ్యామ్ మనం తట్టుకున్న కాడ మనకు నీటి అవైలబిలిటీ మనం 196 టీఎంసీ అని మనం మొదట్లో అసెస్ చేసుకున్నాం. బట్ ఇవాళ మనకు 120 to 130 టీఎంసీఏ మ్యాక్సిమం తీయగలుగుతున్నాం. అంటే పైన బ్యారేజ్ కట్టడం అనుకోండి, ఇంకా వేరే రీజన్స్ వల్ల కానీ యూటిలైజేషన్ మహారాష్ట్ర ఎక్కువ అవ్వటం వల్ల కానీ మనకు సుమారు మనం అనుకున్న వాటర్ రావట్లేదు. అయితే మనం ఏదైతే ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ కింద మనం 14,40,000 ఎకరాలు అనుకున్నాము, దాంట్లో సుమారు 6 లక్షల ఎకరాలు ఇవాళ ఇరిగేట్ అవుతుంది. అంటే కంటిన్యూస్ వాటర్ యూజ్ అవుతున్నాము. అంటే సుమారు 8 లక్షల ఎకరాలకు మనం నీళ్ళు ఇవ్వలేకపోతున్నాము. అది మెయిన్ రీజన్ ఏంటంటే బికాస్ వీఆర్ గెట్టింగ్ 70 టీఎంసీ దాకా మనకు అనుకున్న నీళ్ళ కన్నా తక్కువ వస్తున్నాయి అన్నమాట. 70 to 75 టీఎంసీ మన ఎస్ఆర్ఎస్ విలువ షార్టేజ్ అవ్వడం ఒకటి కారణం, ప్లస్ టోటల్ వెట్ ఇరిగేషన్ చేస్తున్నారు కాబట్టి మనకు బియాండ్ కరీంనగర్ వరంగల్లో కొద్దిగా మాత్రం అవుతుంది. వరంగల్లో 3.5 లక్ష ఎకర్స్ అండ్ స్టేజ్ టూలో 4.4 అంటే సుమారు 8 లక్ష ఎకర్స్కి మనం నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారంటే మేము ఇస్తున్నామంటారు. ఏదో ఒక తడికి ఎప్పుడో వర్షాకాలంలో ఒకసారి ఇస్తే అది ఇచ్చినట్టు కాదు, కంటిన్యూస్గా క్రాప్స్ ఇస్తేనే ఇచ్చినట్టు. అందుకొరకనే మనం ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ అనేది మనం ముఖ్యంగా వాటర్ని ఎట్లా లిఫ్ట్ చేయాలి, ఎలా వాడుకోవాలనే దాని మీద మేము ఎక్కువ కేంద్రీకరించి దీన్ని స్టడీ చేశాం. నేను కాకినాడలో డిప్యూగా పనిచేసినట్టండి 1987 to 1991. అప్పుడు నేను కరీంనగర్లో ఉండేవాడిని. కరీంనగర్ నుంచి కాకినాడలో వెళ్ళి పని చూసుకుని కరీంనగర్కి వచ్చేవాడిని. వీక్లీ ఒకసారి కరీంనగర్కి వచ్చేవాడిని. అయితే అప్పుడు కరీంనగర్ ఎస్ఆర్ఎస్లో వాటర్ లేదు, కరీంనగర్లో ఏ చెరువు నీళ్ళు వాటర్ లేవు, గోదావరి బంచిగా దగ్గర ఒక చుక్క నీళ్ళు లేవు. తీరా మనం తలజనగారికి వెళ్ళి నేను తెల్లవారి తలజనగారు బిజ్జు ఇన్స్పెక్షన్కి వెళ్దామని జీప్ తీసుకొని వెళ్ళాను. వెళితే అక్కడ వేణుగంగాలో వేణుగంగా రివర్లో ఎన్టీ ఆఫ్ వాటర్ వచ్చి బ్యాక్ వాటర్ వచ్చి నా జీప్ పోలేకపోయింది. అంటే బ్యాక్ అక్కడ చిరుకూరు తర్వాత తలశక్తి వరదని ఒకటి ఉందండి, ఆ రివర్లో ఫుల్ వాటర్ వచ్చి బ్యాక్ వాటర్ వచ్చి మనం ముందుకు వెళ్ళలేకపోయాం. అంటే అప్పుడు నాకు థాట్ వచ్చిందండి, ఇక్కడ నీళ్ళు ఇక్కడ పుష్కలంగా వాటర్ ఉంది, అది మన ఈ ఏరియాలో లేదు, దీన్ని ఎందుకు డైవర్ట్ చేసుకోకూడదు అనే ఉద్దేశంలో అప్పుడు స్కీమ్ ఫార్మేషన్ మీద అప్పటి నుంచి ఆలోచనలు చూసి దానికి ముందు ముందు చేస్తూ 2005లో దాన్ని స్కీమ్ ఫార్మేట్ చేశాం. ఎలా చేశామంటే వార్త వేణుగంగా రెండు మన ఆదిలాబాద్లో తుమ్మటేటి దగ్గరకు వస్తాయండి, వార్త రివర్ వేణుగంగా రివర్ ఆ రెండు కలిసినాక బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి డైవర్ట్ చేసి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ని లింక్ చేస్తే ఎలా ఉంటుంది అని స్టడీ చేసి అక్కడి నుంచి మనం ఎల్లంపల్లికి ఎల్లంపల్లి బ్యారేజ్ ఇప్పుడు శ్రీ శ్రీపాసాగర్ బ్యారేజ్కి తీసుకొస్తే మనకు ఒక 15 మీటర్ల లిఫ్ట్ అవసరం వచ్చింది. ఈ 122 కిలోమీటర్స్లో ఒకే ఒక లిఫ్ట్ 15 మీటర్లు అవసరం వచ్చింది. అంటే మనం పెన్గా మనం ప్రణాళికా నుంచి విఆర్ ట్రాన్స్ఫరింగ్ వాటర్ టు అప్ టు ఎల్లంపల్లి. ఇక నెక్స్ట్ ఎల్లంపల్లి తర్వాత అయిన స్కీమ్ ఇంకోటి ఏంటంటే మిడ్ మానేర్ అవుతుంది. మిడ్ మానేర్కి ఎలా లిఫ్ట్ చేయాలి అని దాని మీద కాన్సెప్ట్ చేస్తే ఒక రెండు లిఫ్ట్లలో మిడ్ మానేర్ చేరుకున్నాం 100 మీటర్ల.
మిడ్ మార్నింగ్ వచ్చిన తర్వాత మనం ఎలా చేసుకోవాలనేది ఇటు మెదక్ సైడు అటు అప్పర్ మానేర్ సైడ్ ఇట్లా ప్లాన్లేట్ చేసుకున్నాం. అయితే ఇందులో చేయగానే మనకు నిజామాబాద్ డిస్టిక్ ఒకటి మిగిలిపోతుంది ఈ ఏరియాలో గోదావరి బేస్. నిజామాబాద్ డిస్టిక్ ఎలా చేద్దామని ఆలోచన వచ్చి నిజామాబాద్ డిస్టిక్ అది ఈ నీళ్ళని అక్కడ తీసుకుంటే చాలా ఇబ్బంది అని ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నుంచి నిజామాబాద్కు ఒక 25 TMC ఇచ్చి ఆ 25 TMC మన ప్రణాళిక లెవెల్ కాకితే కనాల క్రాస్ అవుతుంది సుపాధర్ దగ్గర అక్కడ 25 TMC ఇస్తే మనకు అక్కడ తీసుకొని ఇక్కడ ఇస్తే మనకు ప్రాబ్లం పోతుంది కదా అని చెప్పి అట్లా ఫార్మేట్ చేసినాం. చేసిన తర్వాత స్కీమ్ మీద స్టడీస్ అయ్యి దాని మొత్తానికి దాన్ని గ్రౌండ్ చేయగలిగాము శాక్చర్ అయ్యి. అయితే అప్పుడు మొదట్లో మేము స్కీమ్ చేసినప్పుడు అప్ టు సామిపేట దాకా నేను చేసించబండి సామిపేట బియ్యాన్ని అవసరం లేదండి. ఇప్పుడు రాజశేఖరరెడ్డి గారు నువ్వు చేవెళ్ళ కావాలని మెసేజ్ చేశారు. దానివల్ల చేవెళ్ళ దాకా చేయడం జరిగింది. చేవెళ్ళ దాకా చేయడం జరిగింది. చేవెళ్ళ వరకు స్కీమ్ శాంక్షన్ అయ్యి ఇప్పుడు అది ఎగ్జిక్యూషన్లో ఉందండి. ఇక ఇలా చేసినా కానీ దాంట్లో మనం తీసుకుంటే 160 TMC ఇంకా 350 TMC అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఈస్ డేర్ ఇన్ గోదావరి. కాబట్టి ఫర్దర్ లిఫ్ట్స్ చేయాలనే ఉద్దేశంలో అప్పుడు ఇంచెపల్లి గురించి ఆలోచించారు. ఇంచెపల్లి గురించి ఆలోచిస్తే ఇందులో మీకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే గోదావరిలో వాటర్ ఉంది బట్ వాటర్ ఈజ్ ప్లెంటీ అవైలబుల్ ఆఫ్టర్ కాన్ఫ్లెక్స్ ఆఫ్ ప్రణహిత. ప్రణహిత కన్నా ముందు మనకు వాటర్ అసలు ఇక ఉన్నకాడ కొత్త వాడేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు శ్రీభాస్ సాగర్ ఎగ్జిక్యూషన్ ఆపరేషన్కి వచ్చిన తర్వాత మనకు అప్ టు ప్రణహిత కాన్ఫ్లెక్స్ వరకు గోదావరి ఆల్మోస్ట్ ట్యాప్. మనకు ఏమైనా వాటర్ ట్యాప్ చేయాలంటే ఓన్లీ బియాన్ ప్రణహిత, ప్రణహిత అండ్ బియాన్ ప్రణహిత. కాబట్టి ప్రణహిత స్కీమ్ ఒకటి ఫాలో చేసుకున్నాము. స్కీమ్ ఫాలో చేసుకున్న తర్వాత ఆ నీళ్ళు యూటిలైజ్ అవుతున్నాయి అనుకోండి. ఇక నెక్స్ట్ ఇక మనకు ఇంద్రావతి నుంచి కూడా మనకు బోల్ కంట్రిబ్యూషన్ ఉంది. ఇంద్రావతి కింద 19 కిలోమీటర్ల తర్వాత ఇంచెపల్లి డ్యామ్ ఒకటి ఫార్మే ప్రపోజల్ ఉందండి. దాన్ని అది ఇంచెపల్లి దాంట్లో ఒక ఏంటంటే మనకు తెలుస్తానా మొదట్లో ఈ స్కీమ్ను ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు 112.77 FR వరకు స్టడీ చేశారండి. 112.77 స్టడీ చేసినప్పుడు దాని స్టోరేజ్ 350 TMC దాకా ఉందని అనుకున్నారు. దాని అప్పుడు చాలా బాగున్నాయి. కానీ దీంట్లో 74,000 ఎకరాల ఫారెస్ట్ మునుగుతుంది, 240,000 ల్యాండ్ మునుగుతుంది, సో 230 గ్రామాలు మునుగుతుంది. ఆ 230 గ్రామాలలో తెలంగాణ 65, మహారాష్ట్ర 100, ఛత్తీస్గఢ్ 64. కాబట్టి మహారాష్ట్ర వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు అసలే ఒప్పుకోలేదు. ఒప్పుకోకుంటే 112.77 అంటే దీంట్లో 112.77 ఉన్నప్పుడు 950 MW పవర్ జనరేట్ అవుతుందని ఎస్టిమేట్ చేశారు. అంటే ఇంత పవర్ వరకు అయితే బాగుంది కానీ ఈ సపోర్టర్స్ వలన, యూ సపోర్టర్స్ వలన, ఫారెస్ట్ అండ్ విలేజ్ సపోర్టర్స్ వలన దీన్ని మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఒప్పుకోలేదు. ఒక్కొక్క చివరికి ఎన్నో మెట్రిక్స్ అయిన తర్వాత 95 లెవెల్కి అయితే ఓకే అని వాళ్ళు అనుకున్నారు. 95 పెడితే విలేజెస్ డ్రాస్టికల్గా 7 విలేజెస్ వచ్చేసాయి. 229 విలేజెస్ బదులు 7 విలేజెస్ సపోర్టర్స్ అవుతున్నాయి. ఫారెస్ట్లో 74,000 వరకు 2,400 అవుతుంది. అదర్ ల్యాండ్ 2,40,000 బదులు 31,000 ఎకరాలే అవుతుంది. ఇంతవరకు బాగుంది కానీ దీనివలన పవర్ జనరేషన్ డ్రాస్టికల్లీ పడిపోయింది. 950 MW బిగ్గా 110 MW. ఎందుకంటే గోదావరి రివర్లో ఫ్లడ్ వచ్చినప్పుడు బ్యారేజ్లో అప్స్ట్రీమ్ లెవెల్ డౌన్స్ట్రీమ్ లెవెల్కు డిఫరెన్స్ తక్కువ ఉంది. తేలి వాటర్ లెవెల్ అంటే మా భాషలో అప్స్ట్రీమ్ లెవెల్కు డౌన్స్ట్రీమ్ లెవెల్కు ఫ్లడ్ సీజన్లో పవర్ జనరేట్ కాదు. ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ ఇట్స్ వెరీ లెస్, అంటే మొత్తం ఆనికట్ మునిగిపోతుంటుంది, మనకు నీళ్ళ డిఫరెన్స్ కనపడదు కాబట్టి పవర్ జనరేట్ కాదు. లో ఫ్లడ్లోనే జనరేట్ అవ్వే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు రిమోట్ జనరేషన్ పీరియడ్ ఆల్సో వెరీ లెస్ కాబట్టి ఓన్లీ హై డ్యామ్ అయితేనే జనరేషన్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశం లేదు. అండ్ ఆ రెండు రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ గారు చెప్పినప్పుడు ఛత్తీస్గఢ్ పవర్ అవసరం లేదు, మహారాష్ట్ర కూడా సంబంధించి ఉంది, వాళ్ళ పవర్ గురించి ఈ 100-100 MW తోటి వాళ్ళకు కింద వచ్చేది ఏం లేదు కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు.
అప్పుడు మేము ఆలోచన అయితే ఇంకో దీంట్లో ఇంకోటి ఏముందంటే ఇంచెప్పెల్లిలో మనకు 85 టీఎంసీ అలకేషన్ ఇచ్చారు యూటిలైజ్ చేసుకోమని. బట్ యూటిలైజేషన్కి అవకాశం లేదు, అంతా ఫారెస్టే కాబట్టి ఓన్లీ లిఫ్ట్ చేయాలి. గ్రావిటీ అనేది పాజిటివ్. ఎందుకంటే రైట్ సైడ్ వైల్యూ ఛాన్సర్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఛత్తీస్గఢ్కి వెళ్ళాలి. ఛత్తీస్గఢ్ వెళ్ళిన తర్వాత ఒక రెండు ఏరియాస్లో ఇరిగేషన్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంది. ఆ రెండు డిస్ట్రిక్ట్లో కూడా ఇప్పుడు రెండు మీడియం ప్రాజెక్ట్స్ మూడుకుంటే వాళ్ళు పాలన వాళ్ళకి రెండు ఫార్మేట్ చేశారు. ఆ గ్యాప్ కూడా ఇరిగేట్ అవుతుంది. కాబట్టి ఎంటైర్ ఫారెస్ట్ పోతుంది కాబట్టి మనకు ఫారెస్ట్ ఉంది కాబట్టి మనకు దీనిలో ఆయకట్టు గ్రావిటీ వచ్చే అవకాశమే లేదు ఇంచెంపల్లిలో. కాబట్టి ఓన్లీ లిఫ్టింగ్ చేయాలి కాబట్టి దీన్ని వేరే ప్లేస్లో కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం మాకుంటే అండ్ అదొకటి. ఇంకోటి రిజర్వాయర్ కాస్ట్లో ఒకవేళ ఇంచెంపల్లి మనం కట్టదలుచుకుంటే ఐస్పాల్ జీడబ్ల్యూటీ అవార్డ్ ప్రకారంగా మొత్తం ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 78.1% తెలంగాణ పెట్టుకోవాలి, ఛత్తీస్గఢ్ 11.4% పెట్టుకోవాలి, మహారాష్ట్ర 10.5% పెట్టుకోవాలి. అంటే మనం సుమారు 80% కాస్ట్ మనం పెట్టుకోవాలి. 7 కాస్ట్ 80% కాస్ట్ మనం పెట్టుకోవాలి. పవర్ షేరింగ్ ఎలా ఉందంటే ఛత్తీస్గఢ్ 38% ఇవ్వాలి ఇక్కడ జనరేటర్ పవర్, మహారాష్ట్రకు 35% ఇవ్వాలి, తెలంగాణకు 27% తీసుకోవాలి. అంటే మొత్తం బ్యారేజ్ కాస్ట్ ఒక 3,000 కోట్లు అయిందనుకోండి, 2,400 కోట్లు మనం పెట్టి మనకు 110 మెగావాట్లలో 27% అంటే 30 మెగావాట్లు వస్తుంది. 30 మెగావాట్లకు 2,400 కోట్లు పెట్టడం సమదేనా? నెంబర్ వన్. కాబట్టి ఇది మన స్టేట్ తరఫున తీసుకోవడానికి సమమైన ప్రాజెక్ట్ కాదు. అయితే దీన్ని అప్పుడు దీన్ని ఆలోచించి మేమేం చేశామంటే దీనికి 29 కిలోమీటర్ల దిగువన కంతరిపల్లి అనే ప్లేస్లో ఒక బ్యారేజ్ సైట్ చూసి అక్కడ బ్యారేజ్ ఇక్కడ 95 లెవెల్ అయితే అక్కడ 85 FR ఓన్లీ 10 మీటర్ డిఫరెన్స్ తోటి మేము ఫార్మేట్ చేశాము. అక్కడ బోత్ ఫ్లాంక్స్ ఆర్ ఇన్ తెలంగాణ, అటు ఖమ్మం ఇటు వరంగల్, సబ్వర్జెన్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఎబో రివర్ లెవెల్ ఇస్ నెల్. అంటే ఏ ఒక్క విలేజ్ సబ్మిట్ కాదు, వాళ్ళ ఏరియా సబ్మిట్స్ ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ కాదు. కాబట్టి అక్కడ టోటల్ పవర్ జనరేషన్ మనదే. అక్కడ మేము 250 మెగావాట్స్ అని జనగోవాలు చెప్పారు. 250 to 300 మెగావాట్స్ అని అప్పుడు ఎస్టిమేట్ చేసుకున్నారు. రఫీ 250 to 300 మెగావాట్స్ జనరేట్ అవుతుంది అక్కడ. జనరేట్ అయితే అది టోటల్లీ విల్ టు అవర్ తెలంగాణ స్టేట్. అంటే అక్కడి నుంచి మనం ఇక్కడ 95 చేసినా లిఫ్ట్ చేయాలి, అక్కడ 85 చేసినా లిఫ్ట్ చేయాలి. అండ్ ఓన్లీ 10 మీటర్స్ డిఫరెన్స్ తోటి ఆ ప్రాజెక్ట్ మనదైపోయింది. ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ అయిపోతుంది ఇంచెపల్లి కడితే. ఇంచెపల్లిలో మొత్తం వాళ్ళకు అక్కడి నుంచి వాళ్ళు కూడా లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు చేయదలుచుకుంటే. కాబట్టి దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కత్తిపల్లి కట్టడంలో దేవాదులకు మనకు బ్యాక్ వాటర్ వస్తుంది. దేవాదుల ఇప్పుడు రివర్ బేస్డ్ ప్రాజెక్ట్ కట్టారు, అక్కడ మనకు వాటర్ లేదు. అది రివర్ ఫ్లో అయినప్పుడే వాటర్ ఉంటుంది. ఇప్పుడు మనకు కత్తిపల్లి కడితే మనకి అక్కడ ఇప్పుడు 15-20 మీటర్ల నీళ్లు ఉంటాయి దేవాదుల ఇంటెక్ దగ్గర. కాబట్టి దేవాదుల 365 రోజులు నడుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్. కాబట్టి కత్తిపల్లిని మేము పోస్ట్ చేశాము, గవర్నమెంట్ ఒప్పుకుంది, స్టేజ్ వన్ క్లియరెన్స్ ఇచ్చారు. స్టేజ్ వన్ అంటే ఒక 50 TMC లిఫ్టింగ్ ఫ్రమ్ కత్తిపల్లి టు SRS ప్రాజెక్ట్ DBM 38 దగ్గర లిఫ్ట్ చేస్తే సుమారు 8 లక్షల ఎకరాలకు స్టెబిలైజ్ అవుతున్న ఉద్దేశంలో ఆ ప్రాజెక్ట్ క్లియర్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యారేజ్ కూడా టెండర్ అయిపోయింది, ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు. దాని యొక్క స్టేజ్ ఇప్పుడు ఈ పరిస్థితులలో ఇంచెపల్లి అనేది మనం గవర్నమెంట్ తరఫున తీసుకోవడానికి అవకాశం చాలా తక్కువ ఉంది. బట్ ఈ మధ్యలో ఒక ప్రైవేట్ కంపెనీ